ఇక కవితను కాపాడేందుకే ఫామ్ హౌస్ స్కెచ్ చేసిరట. ఇక చూడొచ్చు ఇక్కడ ఈ ఫైల్లో పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నాడు, మళ్ళా పోతే బల్క సుమన్ ఉన్నాడు, ఇంకా తదితరులు ఉన్నారు. ఇక ఏంది కథ అంటే కవితను కాపాడేందుకే ఫోన్ ట్యాపింగ్ చేసిరట, ఫామ్ హౌస్లో స్కెచ్ చేసిరట. చూద్దాం ఈ వార్త మొత్తం మనం క్లియర్గా చూద్దాం. అధికారం అడ్డం పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్తో కథ నడిపిండు కేసీఆర్. ఎమ్మెల్యేల కొనుగోలు పేరిట బీజేపీ నేత బిఏ సంతోష్ను ఇరికించే ప్లాన్ చేసిండట. ఏంటంటే కవితను కాపాడుకోనికి ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ పేరుతో ఏం చేసిండట అంటే ఎమ్మెల్యేల కొనుగోలు పేరుతో ఈ యొక్క ఎమ్మెల్యేలను బీజేపీ నాయకులు వచ్చి కొంటున్నారు. ఈ బీజేపీ నాయకుడు ఎవరు, ఈ బిఎల్ సంతోష్ అన్నట్టు ఆయన వచ్చి బీఆర్ఎస్ వాళ్ళను కొంటున్నాడని చెప్పేసి అదొక ఫామ్ హౌజ్లో స్కెచ్ చేసి పిలిపించి ప్రీ ప్లాన్డ్గా ఈ యొక్క బిఎల్ సంతోష్ను ఇరికించే ప్రయత్నం చేసిండు కేసీఆర్ అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త అయితే చూస్తున్నాం. మరి ఏంది వాస్తవం ఏందని చూద్దాం. ప్లాన్ ఫెయిల్ అవడంతో పోలీసులపై సీరియస్, ప్రశ్నించే ప్రతిపక్షాలు ప్రజా సంఘాల నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేసిరట. రేవంత్ రెడ్డి, ఓ వివేక్ వెంకటస్వామి, V6 ఓనర్ ఈయన. అంటే ఈ వెలుగు పత్రిక దినపత్రిక ఉంది కదా, దీనికి హెడ్ దీనికి ఫౌండర్ ఈయననే, ఈ వివేక్ వెంకటస్వామి. ఆయన పేరు కూడా మంచిగా వేసుకుంటాడు. సరే రాజగోపాల్ రెడ్డి, ఇక తీన్మారు మన చింతపండు, ఈటల బండి సంజయ్, అరవింద్ ఫోన్లు కూడా ట్యాప్ చేసిరట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి గతంలో ప్రతిపక్షంలో ఉన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇక వివేక్ వెంకటస్వామి V6, రాజగోపాల్ రెడ్డి వెంకటరెడ్డి గారి తమ్ముడు, ఇగో చింతపాండు మల్లన్న, రాజేందర్ ఈటల రాజేందర్ గారు, బండి సంజయ్, అరవిందు ధర్మపురి అరవిందు, ఇగో వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేసిరట. అంటే ముఖ్యంగా వీళ్ళపైన ఎక్కువ నిఘా పెట్టిరట. మరి వార్త అయితే వచ్చింది. ఇక మీడియా యజమానులు సొంత పార్టీ నేతలను కూడా వదలలేదు. మీడియా యజమానులను కూడా కొన్ని ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ మీడియా అయితే వ్యతిరేకంగా ఉన్నదో అప్పుడు వాళ్ళ పైన ఎవరైతే విమర్శలు చేసిరో వాళ్ళ ఫోన్లను కూడా ఆఖరికి ట్యాప్ చేసిరట. ఆర్ఎస్ ప్రవీణ్, షంబీపూర్ రాజు, షంబీపూర్ రాజు ఎమ్మెల్సీ, ఆర్ఎస్ ప్రవీణ్, షంబీపూర్ రాజు ఎమ్మెల్సీ, ఇక కడియం శ్రీహరి, పట్నం మహేందర్ రెడ్డి, ఇక జువ్వాడి నరసింహారావు పైన కూడా నిఘా పెట్టిరట. ఇక పట్నం మహేందర్ రెడ్డి దగ్గర ఏముందని చెప్తారు, కానీ వీళ్ళు కూడా ఉన్నారు ఆ లిస్టులో. స్నాప్చాట్లో మాట్లాడిన రికార్డింగు, రాధాకిషన్ రావు కస్టడీ రిపోర్ట్లో సంచలన విషయాలు వెల్లడి. స్నాప్చాట్లో కూడా మాట్లాడుకుంటున్నారట, భలే ఉన్నారా మీరు, మంచి అప్డేట్లు ఉన్నారు మీరు. ఈ వాట్సాప్లో ఆల్లీలు అయితే రెగ్యులర్ రేపటి దొరికిపోతామని స్నాప్చాట్లో కూడా మాట్లాడుకున్నారట. ఇక మరి మాట్లాడుకున్నాను మాట్లాడుకున్నారు జరి మంచిగా కుక్క బొమ్మలు పెట్టుకొని రెండు ఫోటోలు కూడా దిగిపోయారు స్నాప్చాట్లో, సిగ్గుండాలే. ఏంది ఇక వార్త అంటే ఇక ప్రతిపక్షాలపై కేసీఆర్ సైబర్ దాడి చేసిండట. ఫోన్ ట్యాపింగ్ ఎమర్జెన్సీ కంటే కూడా దారుణం అని చెప్పేసి ఎవరు, బండి సంజయ్ అంటా ఉన్నాడు. ఎమ్మెల్యే సహా కేసీఆర్ ఏ పదవికి అర్హుడు కాదు, కేసీఆర్ కేటీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ఎంక్వైరీ చేయించాలని ఇక బండి సంజయ్ డిమాండ్ చేస్తుండు. పాపం ఇక్కడ బండి అన్న పేరు రాగానే గుండె వలిగినట్టుండు. ఫోన్ ట్యాపింగ్లు అమ్మ ఈ కేసీఆర్ నాది కూడా చేసిండా అన్నలారా గమనించాలి, ఒక హిందూ బిడ్డ ఫోన్ ట్యాపింగ్ చేసిండు ఆ గత ముఖ్యమంత్రి, మనం జైల్లోకి పంపాలి అంటాడు. ఇక అంతా ఉంటుంది అట్లా కథ, బాధ ఉంటుంది కదా మరి ఫోన్ ట్యాప్ చేస్తే. మరి చూడాలి మరి ఈ ముచ్చట్లు అయితే బలి బయటకు వస్తామని ఇక ఫోన్ ట్యాపింగ్ అంటుర్రు. ఇక కేసీఆర్ ఏమంటుండో, ఇక నేను భయపడతాను ఆవే గాదులు నేందుకు చేస్తా, అది ఏమైనా ఉంటే అధికారులు చూసుకుంటారు, ముఖ్యమంత్రికి ఏం సంబంధం అని అంటా ఉన్నారు. మరి వాస్తవానికి ఇది నిజమే అయితే నిజంగా ఈ రేవంత్ రెడ్డి, వివేక వెంకటస్వామి ఎవరు V6 ఓనరు కాంగ్రెస్ డప్పు కొట్టడం ఆయనే, రాజగోపాల్ రెడ్డి, చింతపండు మల్లన్న, ఈటల బండి సంజయ్, అరవింద్ వీళ్ళందరి ఫోన్లు నిజంగా హ్యాక్ అయితే, నిజంగా ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళ యొక్క రికార్డింగ్స్ అన్నీ కూడా వినుంటే ఆధారాలు ఖచ్చితంగా ఉంటాయి. అంత సులభంగా ధ్వంసం చేయలేం కదా. ఇప్పుడు విషయం బయటికి ఎట్లా వచ్చింది, ఎన్నో ఒక చోట అందులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తి ఏదో ఒక ఆధారం ఉంటేనే ధైర్యంగా చెప్పగలుగుతాడు కదా. వితౌట్ ఎనీ ఎవిడెన్స్ ఎవడు కూడా పోయి ముఖ్యమంత్రి, ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూని ఎవడు చెప్పలేడు, ఫోన్ ట్యాప్ చేసిండు కేసీఆర్ అని ఉంటే గాలి కనలేడు కదా. సంథింగ్ ఏదో ఒక ఎవిడెన్స్ ఉండే ఉంటుంది, ఒకవేళ ఉండుంటే చెప్పిండు అది నిజమే అయితే ఒక ఎవిడెన్స్ ఉండాలి, లేకపోతే నిజంగా వీళ్ళకి ఎవరైనా చెప్పుంటే అది నిజమే ఉండాలి, లేకపోతే వీళ్ళు కక్ష సాధింపు అన్నా ఉండాలి. ఏం లేదు, ఏదో ఒక ముచ్చట ముందట వేసుకోవాలి, బదనాం చేయాలన్న ముచ్చటైనా ఉండాలి. ఈ రెండు విషయాలలో ఏదన్నది కూడా తేల్చాల్సిన బాధ్యత ఖచ్చితంగా అధికారులపైన ఉంటుంది. దానికి సంబంధించిన అధికారులు ఆ యొక్క గవర్నమెంట్ కూడా సీరియస్ యాక్షన్ తీసుకొని దీన్ని
మరి ఒక కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎంతసేపు ఈ బటగాల్సి మీదేస్తే ఎవరికి ఉపయోగం, ఎవరికి ఉపయోగం? ఈ ఫోన్ టైర్ని కూర్చోడం వల్ల జనాలకు ఏం ఉపయోగం ఉంటుంది? సరే మీరు మీరు రాజకీయ లబ్ధి కోసం, వ్యక్తిగత అవసరాల కోసం, కక్ష సాధింపుల కోసం, మళ్ళీ అధికారంలోనే ఉండడం కోసం రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు, రకరకాలుగా క్రైమ్లు చేస్తారు, క్రిమినల్ పనులు చేస్తారు. అందులో ఇది ఒకటి అనుకుందాం, మరి ఇది వాస్తవమే అయితే రుజువు చేయండి, లేదు రుజువు చేయలేకపోతే అన్ని మూసుకొని ఊకోండి. అంతేగాని జనాల ఇష్యూస్ని, జనాల యొక్క ప్రాబ్లమ్స్ని తెరపైకి తీసుకురాకుండా వాటిని తెర వెనుక నెట్టేసి ఇక ఫోన్ ట్యాపింగ్లను, ఇక కీబోర్డ్ ట్యాపింగ్లను, ల్యాప్టాప్ ట్యాపింగ్లను, ఈ పాస్వర్డ్ ట్యాపింగ్లను, ఈ వీటిని ముందటేసుకోవద్దు. ఇందులో నిజంగా వాస్తవం ఉంటే నువ్వు తేల్చేయి, ఎంక్వైరీ చెప్పి అధికారుల నుంచి ఇక దాని పని చేసుకుంటా పోతుంది. దాన్ని అది కోర్టు పరిధిలో పోయినట్టు అది ఏమవ్వాలో అది అవుతుంది. న్యాయ వ్యవస్థకు అప్పచెప్పండి, అధికారులకు అప్పచెప్పండి, వాళ్ళకు స్ట్రిక్ట్ రూల్స్ పెట్టండి, వాళ్ళకి కావాల్సిన వసతులు అవసరాలు ఏమిటో అవి కూడా సమకూర్చండి. అంతేగాని ఇక పద్దాక ఈ ఫోన్ల ముచ్చడం ముందటేసుకోవడం వల్ల రైతుల కష్టాలు వెనకబడిపోతూ ఉన్నాయి, రైతుల యొక్క సమస్యలు వెనకబడిపోతూ ఉన్నాయి ఈ ముచ్చడం ముందటేసుకోవడం వల్ల, విద్యార్థుల యొక్క సమస్యలు వెనకబడిపోతూ ఉన్నాయి ఈ ముచ్చడం ముందటేసుకోవడం వల్ల, వాళ్ళ యొక్క నిరుద్యోగ భృతి వెనకబడిపోతుంది ఈ ముచ్చడం ముందటేసుకోవడం వల్ల. ఈ రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, కరెంటు సమస్యలు, నీళ్ల సమస్యలు, అవన్నీ కూడా వెనకబడిపోతూ ఉన్నాయి. ఎందుకు అంటే అనవ జనాలకు అవసరం లేని విషయాలను మీరు తెరపైకి తీసుకొస్తా ఉన్నారు, జనాలకు అవసరం ఉన్న విషయాలని మీరు తెర వెనుక దాస్తా ఉన్నారు. ఇది చాలా క్లియర్గా మన కళ్ళకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఒక పెద్దగా ఇంత పెద్దగా చేసినాం, సరే కేసీఆర్ తప్పే చేసి ఉండొచ్చు, అవునో కాదో మనకు తెలియదు వాస్తవాలు. ఎందుకంటే దాని అభియోగాన్ని మనము వాస్తవం అని తేల్చలేం, అది అభియోగం మాత్రమే. ఇప్పుడు ఇంత పెద్ద రైతుల వార్త వేయకపోయినావా వెంకటస్వామి, ఇక్కడ నీ పేరు ఉందని మంచిగానే డోల్ కొట్టుకుంటున్నావు కదా. ఈ వెంకటస్వామి V6 ఓనరు సిగ్గు లేకుండా ఇప్పుడు గీ ముచ్చట వేసిండు, మరి రైతుల కష్టం గురించి చేయపోయినావు పెద్దగా, దండిగా ఇంత పెద్దగా చేయపోయినావు. ఫస్ట్ ఎడిషన్లో మెయిన్ ఎడిషన్లు ఇదే వేసినావు కదా, వేయరు అట్లా. అంటే ఈ వార్తాపత్రికలన్నీ కూడా ఈ యొక్క నాయకులకు, ఈ యొక్క రాజకీయ పార్టీలకే ఎప్పుడు కూడా ఏం చేస్తాయంటే కడుగుతాయి, క్లియర్గా చెప్పాలంటే కడుగుతాయి అంతే. అంతకు మించి శాత కాదు వీటికి, వాస్తవాన్ని చూపెట్టడం శాత కాదు వార్తాపత్రికలకు, పార్టీలకు, పార్టీ నాయకులకు కడగనికే అంతే. ఎవరికన్నా ఈ మాట ఇబ్బంది కలిగించుండొచ్చు, ఎవరినన్నా బాధ పెట్టుచుండొచ్చు, ఇబ్బంది అనిపిస్తుండొచ్చు, ఈ యొక్క వే ఆఫ్ స్లాంగ్ లాంగ్వేజ్ అనేది కరెక్ట్ కాదని మీకు అనిపిస్తుండొచ్చు. కానీ నేను మళ్ళా చెప్తున్నా, ఐఎమ్ రిపీటింగ్ అగైన్, వార్తాపత్రికలు రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు కడుగుతూ ఉన్నాయి, వాస్తవాలను చూపెడతలేవు. ఇప్పుడు అన్ని వార్తాపత్రికలు మీకు చాలా క్లియర్గా చూపిస్తాను నేను. ఇప్పుడు ఈయన ఏం చేసిండు, కేసీఆర్కు నూకుతా ఉన్నాడు, రేవంత్ రెడ్డికి డోల్ కొడుతూ ఉన్నాడు, ఎట్ ద సేమ్ టైం నమస్తే తెలంగాణ గాదే చేస్తాడు. ఇగో కేసీఆర్ జోక్తా ఉంటాడు, రేవంత్ రెడ్డికి కట్ట పెడతాడు. ఇగో ఆంధ్రజ్యోతి వీరంతే.